My dear BCom 6th semester students, for generals there is one paper like accounting standards. Here I am giving you important questions unit wise, my dear students. These are short and long. Okay, my voice is not good, so I am unable to explain you. This is a lengthy paper, my dear students. You should learn problems in cash flow and inventory valuation, revenue recognition. Likewise, see unit 1 important I have given, my dear students, followed by unit 2. Do copy all these questions, my dear students, please. Okay, meeru pause button use chesi raaskondi amma. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుందమ్మా, అండ్ థియరీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. లాస్ట్ యూనిట్ కొంచెం ఈజీగా ఉందమ్మా, లాస్ట్ టూ యూనిట్స్ ఎప్పుడైనా ఈజీగా ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈజీగా మీకు అర్థమవుతుంది, ఈజీగా మీరు చదువుకోవచ్చు. ఏమ్మా విత్ ఆల్ బెస్ట్ విషెస్, ఓకేనా? మళ్ళీ చూపించాలమ్మా. యాక్చువల్గా ఈ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా కష్టం అమ్మా. వై? బికాస్ నేను నిజంగా చెప్తున్నానమ్మా, అన్ని సబ్జెక్టులు వచ్చిన వాళ్ళే అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పగలుగుతారమ్మా. వై? బికాస్ దే షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా ఆన్ వాట్ ఈజ్ అకౌంటింగ్ అండ్ వాట్ ఆర్ ద థియరీస్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మా. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి, గుడ్ విల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. We have 5 units, my dear students. Lease lo kuda manaki oka long answer question vastundamma. Lease accounting most important adi. Government grants very important. You know, my dear students, intangible assets which cannot be seen. Goodwill, patents, trademarks and consolidated balance sheet. My dear students, you should learn about what is a income statement, what is a balance sheet, scope of financial statements, okay ma? Chadukonda ma, all the best. క్లియర్గానే ఉందమ్మా. ఓకేమ్మా, ఎక్స్ప్లెయిన్ ద డిస్క్లోజర్ టు బి మేడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రైట్ అబౌట్ ఇండియన్ అకౌంటింగ్ ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ అమ్మా. 112 డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఎంటిటీస్, అంటే మన కంపెనీకి సబ్సిడరీ కంపెనీస్ ఉండొచ్చు, లేదా వేరే కంపెనీస్లో షేర్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా అమ్మా. యా మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బికాస్ ఐ టీచ్ దిస్ పేపర్ బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ రిఫరింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఐఎమ్ గివింగ్ యూ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆల్ బెస్ట్ విషెస్. డూ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.